మతం పేరు మీద కాకుండా మనుషుల్ని మనుషులుగా చూడాలి అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. బట్ సినిమాని ల్యాగ్ చేశారు, బాగా ల్యాగ్ చేశారు. అది కొంచెం ట్రిమ్ చేసి ఉండి 2 hours 30 minutes లోపల కంప్లీట్ చేసి ఉంటే బాగుండే. 3 hours మూవీ చూడాలి అంటే కష్టం. వన్ టైం చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు, ఎందుకంటే కొత్తగా అనిపిస్తుంది కాబట్టి. కానీ సెకండ్ టైం రిపీట్ ఆడియన్స్ అయితే కష్టం. ట్రిమ్ చేస్తే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే మూడ్లో 3 hours మూవీ అంటే మటుకు ల్యాగ్ కష్టమైపోతుంది. సెకండ్ టైం చూడలేము. అది అవుట్ ఆఫ్ 10 7. మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. నజరియా గారు చాలా బాగా చేశారు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ వే ఆఫ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది నజరియా గారిది. నాని మార్క్ ఆఫ్ కామెడీ ఉంది, నాని గారి మార్క్ ఆఫ్ మూవీ ఇది ఉంది. చాలా బాగుంది సినిమా అయితే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లెవెల్ ఉంటుందని. నాని మళ్ళీ బ్యాక్ అని అనొచ్చు అనొచ్చు. టైమింగ్ ఎక్కడో మిస్ అయింది లాస్ట్ మూవీస్, ఇప్పుడు బ్యాక్ చాలా బాగుంది. ఇక వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. న్యాచురల్ అంటే ఇక వాళ్ళు నజరియా ఇంకా నానియా గుర్తొస్తారు. వాళ్ళిద్దరు పేరు బాగుంది, చాలా ఫ్రెష్గా లుక్ బాగా అనిపించింది. యా ప్యూర్ ఫ్యామిలీ డ్రామా మూవీ, ఫ్యామిలీకి ఇంకా చాలా అట్రాక్ట్ అవుతుంది, బాగుంటుంది సినిమా, చాలా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా బాగా మనకన్నా. ఫస్ట్ హాఫ్ టోటల్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఇక స్టోరీలో డెప్త్కి వెళ్ళిన తర్వాత దాని డెప్త్ ఉంటుంది. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. ఇప్పుడు సినిమా ఇప్పుడే చూసేసి వచ్చినా నేను వచ్చేసి. సో బాగుంది అంటే కూల్గా ఉంది మూవీ వచ్చేసి చెప్పాలి అంటే. మనకు వచ్చేసి ఏంటరా అంటే మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకు బాగా కూల్గానే ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది అనమాట. మనకు వచ్చేసి చిన్న మైనస్ ఏంటరా అంటే మనకు ఫస్ట్ హాఫ్లో మాత్రం కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, అదొకటే చిన్న మైనస్. కానీ రిమైనింగ్ థింగ్స్ అంతా బాగుంటుంది, కూల్గా ప్లెజెంట్గా ఏదో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే చూస్తున్నట్లు మనకు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది విషయం. అంటే మెయిన్ థింగ్ ఏంటరా అంటే మంచి మెసేజ్ ఇచ్చినారు. ఎంతసేపు లైక్ రిలీజియన్ ఫీలింగ్ ఈ కులాలు మతాలు ఇవి కాదు, మంచి మనసు మంచి మనిషి ఉంటే చాలన్నమాట. వెళ్ళింది అమ్మాయి కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ అబ్బాయి కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈ ఫీలింగ్స్ అన్నీ లేకుండా ఉండాలి అని. బ్రాహ్మణ్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ కాదు, ఇద్దరు తెలుసుకుంటారు ఫ్యాక్ట్ని. సో అలా ఉంటుందన్నమాట, మంచి మెసేజ్ ఇచ్చినారు. లైక్ ఇదొక వివేకాత్రేయ మూవీ బ్రో, డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది, ట్విస్టెడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, మనకు బాగుంటుందన్నమాట. కామెడీ అయితే హైలైట్గా ఉంటుంది, కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఒక 6-7 సీన్లు అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ వరకు మనం సూపర్గా నవ్వుకోవచ్చు మూవీలో అయితే. చిన్న మైనస్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఎక్కువ, అదొకటే మైనస్. కానీ సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ బాగుంటుంది మనకు. సాంగ్స్ పెద్ద చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏం లేవు, కాకపోతే బీజిఎం బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాఫ్ట్గా మూవీకి సాగిపోయినట్లు ఉంటుంది మనకు వచ్చేసి. ఉంది పార్ట్ ఆఫ్ ద మూవీ అనుపమ పరమేశ్వర్ అని, ఒక 20 to 30 minutes ఉంటుంది అనమాట, 20 minutes to 30 minutes ఉంటుంది. సో అలా అది ఓవరాల్గా సినిమా కూల్గా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి చూసేంతవరకు ఫస్ట్ హాఫ్ ఒక్కటి కొంచెం 3 గంటల లెంత్ కదా, అంటే 3 గంటలు 3 నిమిషాలు తక్కువ లెంత్. సో లెంత్ ఒక్కటి మన ఫస్ట్ హాఫ్ ఒక్కటి కొంచెం మనకు అంత ఎక్కువ అవసరం లేదని మనకు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా బాగుంది అనిపిస్తుంది. కూతురు తప్పు చేసింది, వదిలేసి వెళ్ళిపోతుంది, కూతురు తప్పు చేస్తుంటే మందలించాల్సింది, చెప్పాల్సింది. బైబుల్లో చూడలేదా, నేర్చుకోలేదా, రోజు సండే స్కూల్ పోట్లేదా? ఇప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్కి పోయిన నాకే ఉన్నాయి కదా గుర్తున్నాయి, కొన్ని కొన్ని మంచి వాక్యాలు ఉన్నాయి. అల్లెలూయా పాడేరా, ప్రభు నిన్ను కొనియాడేరా. నేర్చుకోలేదా నువ్వు? నేర్చుకోలేదా? నేర్చుకొని జ్ఞానం ఉంటే మమ్మల్ని విడదీసేవాడివే నువ్వు. సినిమా చూడు, నాని నజరియా పేరు చూడు, హిందూ క్రిస్టియన్ అయినా ఎలా కలిసిపోయారు, ఎలా కలవాలి, కలిసేదాని గురించి ఆలోచించండి, విడిపోయేదాని గురించి ఆలోచించబాకండి. మతాలు కాదు మనకు ముఖ్యం, ఏంది ముఖ్యం, మనుషులు ముఖ్యం. సినిమా బాగుంది, వాడిగా చెప్తున్నా, ఈ సినిమా చూడమంటున్నా. వాడు చేసిన తప్పులు, వాడు చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి. మత్తయి సువార్త 3:4 ఏం చెప్పాడు, ఏం చెప్పాడు క్రీస్తు? నువ్వు చేసిన పాపాలన్నీ నేను రక్తముతో కడుగునుగాక అని చెప్పాడో లేదా? చెప్పాడో లేదా? చెప్తాడు. నువ్వు చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేస్తాడు ప్రభు. నువ్వు త్వరగా తప్పు తెలుసుకో, తప్పు తెలుసుకొని నన్ను చేసి కలిపే సినిమా చూడు, నాని నజరే చూడు, మంచి మెసేజ్.